పేదల పక్షం నిలిచి పనిచేసే బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అంతమొందించే యత్నం చేసిన ప్రతిపక్ష నాయకులారా ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని నాయకులు మాట్లాడుతూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజకీయ కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరంపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో రాజు అనే వ్యక్తి దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. నేటి రోజున కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం మరి శోచనీయం. ఈ ప్రతిపక్ష పార్టీలు గెలవశాతాక ఆయన చేసే అభివృద్ధి పని ఓరోరేక ఆయన మీద బురద తల్లి వేరే అనుచరిత వ్యక్తులను తోలి ఏర్పడకుండా దాడి చేయించడం ప్రతిపక్ష పార్టీ సిగ్గు చేయడని మేము ధర్మానంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా శాతమైతే మీరు ఏమి చేయలేదు, అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేసిన వాళ్ళ మీద మనవేయడం, బురదలడం, పబ్లిక్ నోట్ల మనవేయడము, మంచి పనులు చేసిన వాళ్ళని ఖరాబ్ చేయడము, అటువంటి ఉద్దేశం అంటే మానుకొని గెలవశాలు కాకపోతే ఇంటి కావండి పండి రాజకీయం చేయకుండా. కానీ అనవసరంగా తిరిగి చేసే రాజకీయాలను మంచి ముందు కోట్లను ఖరాబ్ చేసి ఇబ్బంది పాలు చేస్తే సీరియస్ ఉంటే కబడ్డారని చెప్తున్నాను ధర్మానం నుంచి. నా ఎంపీ గారి మీద దాడి చేయటం చాలా బాధాకరం. అదేదాన్ని ఉంటే రాజకీయంగా ఉంటే ఎదగలేని స్థాయి ఉంటే ఇంటికాడ ఉండి పనిచేసుకోవాలి, కానీ ఇట్లా దాడులకు పాల్పడి పనిచేద్దని చెప్పి నిన్న జరిగిన సూరంపల్లి గ్రామంలో జరిగినటువంటి దాడిలో మేము ధర్మారం గ్రామం నుంచి బాగా తీవ్రంగా మేము ఖండిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉడక ఆ శిక్ష కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొడిచిన వాళ్ళని వాళ్ళని పోలీసు వాళ్ళు గుర్తించి ఎవరు ఓడమన్నారు ఏం లెక్క అది తొందరనే వీడియో ముందు పెట్టాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులను ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ విధంగా అయినా శిక్షించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది.